ఈ వీడియోలో స్పెర్మ్ కౌంట్ సమస్య, సంతానాలేమి సమస్య గురించి తెలుసుకుందాం. స్పెర్మ్ కౌంట్ ను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు, అసలు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలేంటి, హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్న వారిలో సాధారణంగా ఈ సమస్యను ఎక్కువగా చూస్తుంటాం, కానీ స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఇవే పలానా కారణాలని చెప్పడం కష్టమే. అయితే ఈ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి, అవి తెలుసుకునే ముందు అసలు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఏ ఏ కారణాలు దోహదపడే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అధిక బరువు ఉన్న వారిలో లేదా భారీ కాయం ఉన్న వారిలో ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటూ ఉంటుంది. ఒబేసిటీ ఉన్నవారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అధిక బరువు తగ్గించుకునేందుకు తగిన వ్యాయామం చేస్తే మంచిది, వీలైనంత వరకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల వీర్య పుష్టి కలుగుతుంది, అంతేకాదు ఆరోగ్యంగా కూడా ఉంటూ ఉంటారు. వీర్యం ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది. స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండాలన్నా, వీర్య కణాల సంఖ్య పెరగాలన్నా కొన్ని విటమిన్లు అవసరం ఉంటుంది. విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఇ శరీరానికి ఎంతో అవసరం. రోజు 1000 మిల్లీగ్రాములు చొప్పున విటమిన్ సి తీసుకుంటే స్పెర్మ్ చురుకుగా కదులుతుందని తేలిపోయింది. మరి ఈ విటమిన్ సి పుష్కలంగా ఉంటే చాలు, వీర్య కణాల సంఖ్య పెరగకపోయినా వీర్యం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఉన్న మరో కారణం ఏమిటంటే మద్యపానం, ధూమపానం, వీటితో పాటు అనవసర టాబ్లెట్లు, స్టెరాయిడ్స్, ఇంకా ఇతర మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్వాంటెడ్ మెడికేషన్ అంటే చిన్న చిన్న సమస్యలకు టాబ్లెట్లు వేసుకోవడం లాంటి అలవాట్లను మానుకోవాలి. మీరు పనిచేసే ప్రాంతాలు కూడా మీ స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతూ ఉంటాయి. లోహాలు, పురుగు మందులు, పెయింట్లు, వీటి ఆధారిత జిగురులు లేదా పెయింట్స్, ఇతర రేడియేషన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లయితే వారికి స్పెర్మ్ కౌంట్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అండర్వేర్లు, ప్యాంట్లు, వీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. సింథటిక్ దుస్తులకు దూరంగా ఉండాలి. స్పెర్మ్ కౌంట్ సక్రమంగా ఉంటే సరిపోదు, అది ఆరోగ్యంగా చురుగ్గా కూడా ఉండాలి. ఐవీఎఫ్ విధానంలోనైనా సరే స్పెర్మ్ ఆరోగ్యంగా ఉంటేనే సంతానానికి అవకాశం ఉంటుంది. భాగస్వామికి 35 ఏళ్ల వయసు దాటినట్లయితే ఇద్దరు వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం ఉంది. ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, పీచు, రోగ నిరోధక శక్తికి అవసరమైన విటమిన్లు ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది. దానిమ్మ గింజల్లోనూ, వాటి యొక్క రసం వలన స్పెర్మ్ చురుగ్గా కదులుతుంది, నాణ్యత కూడా పెరుగుతుంది. పాలకూరలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వీర్య వృద్ధికి దోహదం చేస్తాయి. మిరపకాయలో పురుష హార్మోన్ల పనితీరును ప్రభావితం చేసే గుణాలున్నాయి. టమాటాలోని కెరోటోనైడ్స్, లైకోపెన్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది, ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. పుచ్చకాయలో లైకోపేస్ నీటి శాతం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ని పెంచుతుంది. ఇవండి స్పెర్మ్ కౌంట్ వృద్ధి కోసం పాటించాల్సిన జాగ్రత్తలు, వీర్య కణాల వృద్ధికి తీసుకోవాల్సిన ఆహారాలు.